హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియ సఖి. ఈరోజు వీడియోలో బతుకమ్మ కోసం సద్దులు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈరోజు వీడియోలో 5 రకాల సద్దులు చేయడం చూపిస్తానండి. పల్లీలు, నువ్వులు, మొక్కజొన్న, ఎండు కొబ్బరి, ఇంకా బియ్యం, వీటన్నిటితో సద్దులు చేసుకోవడం ఈరోజు వీడియోలో చూసేద్దాము. ముందుగా స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకోవాలి. ఐరన్ది ఏదైనా ఉంటే ఇంకా బెటర్ అండి. నేనైతే ఇనుప ముక్కుడే పెట్టాను. దీంట్లో ముందుగా నువ్వులు వేస్తున్నాను. లో ఫ్లేమ్లో నువ్వులు చిటపటం అనే వరకు వేయించుకోవాలండి. ఫ్లేమ్ మాత్రం లోగానే ఉండాలి. నువ్వులు చిటపటం అన్నాక స్టవ్ ఆఫ్ చేసి ఈ నువ్వులను వేరొక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. నువ్వులు చల్లగా అయ్యేలోపు పల్లీలు వేయించుకుందాము. సేమ్ పల్లీలు కూడా అంతేనండి, లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి పల్లీలు. చూడండి కలర్ మారింది, బాగా వేగాయి, పొట్టు కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పల్లీలు కూడా వేరే ప్లేట్లోకి తీసుకుందాము. ముందుగా అన్ని సద్దుల కోసము ఫ్రై చేసి రెడీగా పెట్టుకుంటే మిక్సీ పెట్టుకోవడం ఈజీ అవుతుంది. ఇప్పుడు ఇందులో బియ్యం వేస్తున్నాను. ఈ బియ్యం కూడా లో ఫ్లేమ్లో లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి బియ్యం కాస్త కలర్ మారింది, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చూడండి లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు బియ్యం కూడా వేరొక ప్లేట్లోకి తీసుకొని ఫైనల్గా దీంట్లోకి మొక్కజొన్నలు వేస్తున్నాను సత్తిపిండి కోసము. ఇవి కూడా లో ఫ్లేమ్లో మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయ్యాక మంచి స్మెల్ వస్తుంది. చూడండి కలర్ మారింది, బాగా ఫ్రై అయ్యాయి. కొన్ని గింజలు పాప్ కూడా అవుతున్నాయి పాప్కార్న్లా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని కూడా కాస్త చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇవి గ్రైండ్ చేసుకోవడం కోసము ఒక మిక్సీ జార్ తీసుకుందాము. దీంట్లో ముందుగా వేయించి పొట్టు తీసిన పల్లీలు వేస్తున్నాను. పల్లీలు ఎన్ని అయితే తీసుకున్నానో దాంట్లో హాఫ్ క్వాంటిటీ షుగర్ తీసుకుంటున్నాను. షుగర్ ఎక్కువ తక్కువగా చేసుకోవచ్చండి మీ ఇష్టాన్ని బట్టి. షుగర్ కాకుండా బెల్లం కూడా, బెల్లం తురుము కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో షుగరే తింటారు కాబట్టి నేను షుగర్ వేశాను. ఈ షుగర్ వేసి కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా గ్రైండ్ చేయొద్దు. మెత్తగా గ్రైండ్ చేస్తే తింటున్నప్పుడు నాలుకకు చుట్టుకున్నట్టుగా అవుతుంది. నెక్స్ట్ ఇందులో నేను నువ్వులు వేస్తున్నాను. సేమ్ నువ్వుల్లో కూడా వేయించి చల్లగా అయిన నువ్వులు మనం ముందుగా వేయించుకున్నాం కదా, ఈ నువ్వుల్లోకి సగం క్వాంటిటీ నేను షుగర్ తీసుకుంటున్నాను. ముందుగా చెప్పినట్టు షుగర్ మీ ఇష్టం అండి, ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. షుగర్ వేశాక దీన్ని పల్స్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. మరీ ఒకేసారి ఎక్కువసేపు గ్రైండ్ చేస్తే ముద్దగా అవుతుంది. మనం పొడులు చేసుకుంటున్నాం కదా, పాపుతూ తిప్పుకోవాలి. కాస్త బరకగా గ్రైండ్ చేసుకొని దీన్ని కూడా వేరేక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఎండు కొబ్బరి వేసుకుంటున్నాను. ఇవి సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి, కావాలంటే తురుముకోవచ్చు. సన్నగా కట్ చేసిన ఎండు కొబ్బరి, అలాగే దాంట్లో సగం క్వాంటిటీ షుగర్, ఇంకా ఒక 2 యాలకులు వేస్తున్నాను. కొబ్బరి పొడిలోకి యాలకులు వేస్తే చాలా బాగుంటుందండి ఫ్లేవర్. కొబ్బరి ఇలా మెత్తగా ఇష్టం లేని వాళ్ళు తురుముకొని అందులో కూడా షుగర్ పౌడర్ కలుపుకోవచ్చు. కానీ మొత్తం కలిసినట్టుగా ఉండదు, అందుకే ఇలా గ్రైండ్ చేసుకుంటే బాగా కలిసిపోతుంది. ఇది కూడా కాస్త బరకగా గ్రైండ్ చేశాను. దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకుందాము. ఈ పొడులన్నింటిలోకి షుగరే వేసుకోవాలని ఏం లేదండి. షుగర్ ఇష్టం లేని వాళ్ళు బెల్లం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో బియ్యం వేస్తున్నాను. బియ్యంలో వేయించిన బియ్యము, దాంట్లో సగం క్వాంటిటీ వేయించి పొట్టు తీసిన పల్లీలు వేశాను. సగం కన్నా తక్కువ కూడా వేసుకోవచ్చు అండి పల్లీలు. అలాగే షుగర్ కూడా వేసి గ్రైండ్ చేశాను. ఇది బియ్యం సత్తు. ఇది వేడి మీద ఉండ కూడా చుట్టుకోవచ్చు అండి, వేడి మీద ఉండ చుట్టుకోవచ్చు. ఒక 1/2 టీ స్పూన్ అంత నెయ్యి వేసుకుంటే ఉండ వచ్చేస్తుంది. ఇప్పుడు ఫైనల్గా దీంట్లో మొక్కజొన్న వేశాను, వేయించుకున్న మొక్కజొన్నలు. ఇందులో షుగర్ వేయాల్సిన అవసరం లేదండి, తినే ముందు మాత్రమే ఇందులో షుగర్ వేసుకుంటారు కాబట్టి నేను ఇప్పుడేం షుగర్ వేయట్లేదు. ఇది మన సత్తులు రెడీ అయిపోయాయి, 5 రకాల సత్తులు. ఇవే కాకుండా
నైవేద్యంగా అంటే సద్దల బతుకమ్మ రోజు ఈ ఐదు సత్తులే కాకుండా పులిహోర, పెరుగన్నము, సీతాఫలము, మలిద ముద్దలు ఇలా తొమ్మిది రకాల సత్తులు నైవేద్యంగా పెడతారండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.